ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఐదు విషయాలు అస్సలు తొందరపడకూడదు లేదంటే మీ జాతకం అంతా కూడా తారుమారవ్వడం ఖాయం అంటే మీరు శుభ ఫలితాలకు బదులుగా అశుభాలను ఎదుర్కొంటారు అంటే గ్రహస్థితి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీరు అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఐదు విషయాల్లో వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వారికి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే ఈ వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు గురు పౌర్ణమి లోపు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువుల ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి వృత్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంత ప్రాధాన్యత ఉంది ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం కూడా ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేలకు ఉపవాసాన్ని ముగిస్తారు చంద్రుణ్ణి చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు ఇంతటి విశిష్టత గురు పౌర్ణమికి కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి అనేది జూలై ఇరవై ఒకటవ తేదీన రావడం జరిగింది అయితే ఈ యొక్క తేదీలోపు అంటే జూలై ఇరవై ఒకటవ తేదీలోపు ఈ రాశి వారికి గోచార ఫలితాలు కలక మనం గమనించినట్లయితే ఈ విషయాల్లో ముఖ్యంగా ఐదు విషయాలు అస్సలు తొందరపడకూడదు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది లేదంటే మీ జాతకం మొత్తం తలకిందులుగా మారిపోతుంది అయితే ఈ సమయంలో ముఖ్యంగా మీరు ముఖ్యంగా తొందరపడాల్సిన తొందర పడకూడనటువంటి ఐదు విషయాలు ఏంటో గమనిస్తే కనుక ముఖ్యంగా షురుటి సంతకాల విషయాల జోలికి వెళ్ళకూడదు వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు తొందరపటి సంతకాలు చేస్తే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా గానీ మీకు ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోండి లేకపోతే తొందరపడితే మాత్రం మీరు అనుకోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఆర్థిక నష్టాన్ని ఆర్థిక భారాన్ని మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి షూరిటీ సంతకాల విషయంలో అస్సలు తొందర పడకూడదని వృషభ రాశి వారిని హెచ్చరించడం జరుగుతుంది ఇక మరొక విషయం ఏంటంటే భాగస్వామ్య ఒప్పందాలు అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కావచ్చు ఎటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీరు భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కూడా చేసేటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమైతే ఈ వృషభ రాశి జాతకులకి జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు లోపు కనిపిస్తుంది అలాగే మీరు తొందర పడకూడనటువంటి మరొక అంశం ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో అవి స్థలాలు భూములు కావచ్చో లేకపోతే గృహాలు కావచ్చు గృహాన్ని నిర్మించుకోవడం కోసం ఏదైనా మీరు స్థలం కొనుగోలు చేయడం కావచ్చో ఈ విధంగా ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు ఈ సమయంలో తొందరపడితే మాత్రం అనుకోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మీరు పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వడం ముందుకు వెళ్లడం ఉత్తమం కానీ చిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలను కానీ కొనుగోలు చేయడం వివాదాల్లో ఉన్న స్థలాలని కొనుగోలు చేయడం ఇటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం జరుగుతుంది మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం వైపు తీసుకువెళ్తుంది కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే జూలై ఇరవై లోపు కనిపిస్తుంది స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వెయ్యండి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను ఆర్థిక నష్టాన్ని మీరు చెవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక మరొక అంశం ఏంటంటే వృషభ రాశి వారు అస్సలు తొందర పడకూడనటువంటి మరొక అంశం అనవసరపు బాధన జోలికి వెళ్ళడం అంటే మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చో లేదంటే ఇతరత్రా ఏ రంగాల్లో ఉన్నా మీరు పని చేస్తున్న వారైనా సరే మీరు పని చేసే చోట మీ తోటి ఉద్యోగులు కానీ కలిసి పనిచేస్తున్న ఎవరైనా సరేనండి వారితో ఇంకొకరి గురించి ప్రస్తావించడం మీకు ఈ సమయంలో చాలా చెడు చేస్తుంది అలాగే మీపై అధికారుల గురించి కూడా వారితో చర్చించడం వల్ల మీకు కీడు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర వాదనలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం తొందరపడి ఎవరి గురించైనా మూడవ వ్యక్తి గురించి కానీ పై అధికారుల గురించి కానీ మీరు మాట తూలేరు అంటే మాత్రం అది మీకు ప్రమాదంగా మారే సూచన అయితే ఈ జూలై ఇరవై ఒకటవ తేదీలోపు ఈ జాతకం ప్రకారం కనిపిస్తుంది ఈ యొక్క సంఘటన కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అలాగే అందరితో విభేదాలు వచ్చి మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తొందరపడకూడదు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది ఇక వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి మరొక అంశం ఏంటంటే గనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య చిన్న మాట తేడా కారణంగా పెద్ద వివాదం చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు కావచ్చు అవతల వ్యక్తి కావచ్చు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరేనండి వారు కావచ్చు తొందరపడి ఒక మాట తూలడం వల్ల మాత్రం గొడవ తీవ్రత పెరిగి మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది మీ జాతకం మొత్తం తారుమారయ్యే పరిస్థితులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ మధ్య మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడి మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఒకరిని ఒకరు ద్వేషిస్తూ వెళ్లడం వల్ల అలాగే ఒకరిపై ఒకరు దురుసుగా మాట్లాడడం లాంటి పనులు చేస్తే ఒకరి మనసు నొప్పించే విధంగా ఒకరు మాట్లాడితే మాత్రం మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వృషభ రాశి జాతకులకు కనిపిస్తుంది ఈ ఐదు పొరపాట్లు చేయడం వల్ల అంటే ఐదు విషయాల్లో మీరు తొందరపడటం వల్ల మాత్రం లేనిపోని ప్రమాదాలని సమస్యలని మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి అస్సలు తొందరపడకూడదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేది అవుతుంది అయితే వృషభ రాశి దైవ దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మీకు శుభకరమైన ఫలితాలు కలిగిస్తుంది అలాగే వృషభ రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అలాగే మీరు ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు లలితా సహస్రనామం చదవటం కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాలను మీరు పొందగలుగుతారు సో చూసారు కదండి జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి లోపు వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఐదు విషయాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ మొబైల్కి రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి